Namaste, welcome to Suman TV. Senior journalist Prabhu Garinunchi, Akkineni Nageswara Rao Garinunchi, Chala Vishayalu Telusukuntunnam. Ayana Puttukunchi, Tarvata, Elanti, Odudulukulu Ayana Edurukunnaru, Danto Patuga, Ayana Mrutyam Cheyadu Enduku Anipinchukunnaru, Alage, Tanoka South Indian Star Ga Enduku Mararu, Ivanni Varu Nunchi Manam Vinnam. Aithe ee episode lo manam అసలు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దానికి గల కారణాలేంటి, అలాగే ఈ స్టూడియో నిర్మాణానికి వేరే సినిమాకి ఒక లింక్ ఉందని కూడా సార్ మనకు ఒక హింట్ ఇచ్చారు, దానికి గల కారణాలేంటి, ఆ విశేషాలన్నీ ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రభు గారు. నమస్తే. ఎస్, మాకు ఒక సస్పెన్స్ లో పెట్టి వదిలేశారు సార్, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము ప్రేక్షకులు కూడా. చాలా మంది కామెంట్ చేశారు ఏంటి ఎందుకు స్టూడియోస్ నిర్మించారు, అందులో మీరు ఒక సినిమా లింకప్ చెప్పారు దీనికి, దేవదాస్ సినిమా అని. ఎందుకు జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది సార్ ఈ స్టూడియోస్ నిర్మాణం? అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం అనేటువంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిలో కానీ, నాగేశ్వరరావు గారి జీవితంలో కానీ, అలాగే మన తెలుగు వారందరికీ కూడాను ఒక అనుబంధం కలిగినటువంటి ఒక సంస్థ వ్యవస్థ. అంటే దాని నిర్మాణం వెనుక ఒక ఒక యాక్టర్ స్టూడియో కట్టాడు అనేటువంటి ఒక సాధారణమైన విషయమే కాకుండా దాని వెనుక ఒక చరిత్ర, ఒక లాంగెస్ట్ ప్రాసెస్ దాగి ఉంది దాని వెనుక. అదేంటంటే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో కట్టారు కట్టారంటే ఎందుకు కట్టారు, ఆ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడింది. మామూలుగా మనం ఇల్లు కట్టుకుంటున్నామంటే కట్టుకుంటా గృహప్రవేశం చేసుకుంటాం వెళ్ళిపోతాం, కానీ ఇల్లు కట్టి తీరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తీరకపోతే ఇల్లు కట్టకపోతే రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది అనుకోండి, డూ ఆర్ డై సిచ్యువేషన్ ఏర్పడింది అనుకో, అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు స్టూడియో కట్టి తీరాల్సిన పరిస్థితి, కట్టకపోతే యాక్టర్గా తన మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితిలో, మన మనుగడ సాగని పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టూడియో కట్టారు అనేటువంటి వాస్తవం చాలా మందికి తెలియదు. దానికి ఎలా జరిగిందంటే ఎగ్జాక్ట్లీ స్టూడియో కట్టకపోతే ఆయన కెరీర్ అనేటువంటిది లేదు అనేటువంటి పరిస్థితుల్లో స్టూడియో కట్టారు. అప్పటికి రామకృష్ణ స్టూడియో ఉందండి? లేదు లేదు, అప్పటికి రామకృష్ణ, అది చెప్తాను ఆ ఎపిసోడ్ మొత్తం చెప్తాను. అది ఎలాగంటే నాగేశ్వరరావు గారు దేవదాసుగా ఎలాంటి వైభవమైనటువంటి విజయం అది మనందరికీ తెలిసినటువంటి విషయం, గొప్ప గొప్ప సూపర్ డూపర్ హిట్ 1953లో వచ్చినటువంటి దేవదాస్ సినిమా, అది గొప్పగా విజయం సాధించింది అయిపోయింది. దేవదాస్ అనే దగ్గర నుంచి నాగేశ్వరరావు గారు నట జీవితం ఒక మలుపు తీసుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత చాలా కాలానికి కృష్ణ గారు, విజయరమ్మ గారి దర్శకత్వంలో కృష్ణ గారు దేవదాస్ సినిమాని మళ్ళీ చేయాలి. కలర్లో చూసాం ఇది, కలర్లో, అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. తర్వాత కలర్లో విజయరమ్మ గారి ఐడియా ఏంటంటే, అప్పట్లో సాంకేతికంగా టెక్నికల్గా ఇండస్ట్రీ అనేటువంటి అంత డెవలప్డ్ స్టేజ్లో లేదు. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు, ఆవిడ చాలా సాహసించి అన్నారు విజయరమ్మ గారు, దాని మీద విమర్శలు వచ్చినాయి, కొంతమంది కరెక్ట్గా చెప్పామని కూడా అన్నారు. ఎందుకంటే దేవదాసులో పార్వతీ పాత్ర పోషించే టయానికి సావిత్రి గారి నటనలో అంత పరిణితి లేదు, అప్పుడప్పుడే షివజ్ కమింగ్ అప్ అప్కమింగ్ స్టార్ యాక్టర్ అనమాట సావిత్రి గారు. అంత ఆ దేవ పార్వతీ పాత్రలో ఉన్న డెప్త్ని ఆవిడ అంతగా అర్థం చేసుకోలేదు, ఆ పాత్రలో ఉన్న డెప్త్ని ఇంకొంచెం గొప్పగా పోర్ట్రే చేయడానికి అవకాశం ఉంది, నేను చేస్తాను అనేటువంటి ఒక సాహసమైనటువంటి నిర్ణయాన్ని విజయరమ్మ గారు చేశారు. కొంతమంది విమర్శించారు, కొంతమంది నిజమే అని అన్నారు. ఎందుకంటే సావిత్రి గారి నటన మనం తర్వాత చూసిన వైభవం వేరు, దీంట్లో ఆ పాత్ర చిన్న పాత్ర, దాంట్లో ఈవిడ పర్ఫార్మెన్స్లో ఒక ముద్దుగా బుద్దుగా సావిత్రి ఆ ఫస్ట్ హాఫ్లో కనిపిస్తాం, సెకండ్ హాఫ్లో ఒక అభిషాదాన్ని అభినయించడంలో చిన్న మన సావిత్రి గారి యొక్క నట వైభవాన్ని అద్భుతంగా చూసాం, దాంతో కంపేర్ చేసుకుంటే చిన్న అమెచ్యూరిటీ కనిపిస్తుంది, ఇది ఈవిడ అన్నారు అనేసి ఆవిడ ఆ క్యారెక్టర్ తను చేయాలనేటువంటి ఒక దర్శకురాలుగా ఆ క్యారెక్టర్ చేయాలి, నటిగా క్యారెక్టర్ చేయాలి, దర్శకురాలుగా సినిమా చేయాలనేటువంటి దీంతో చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకున్నారు ఆవిడ విజయరమ్మ గారు. అవతల అక్కడ వేదాంత రాఘవయ్య గారు డైరెక్ట్ చేసినటువంటిది, డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి అంత సూపర్ డూపర్ హిట్ సినిమాని చేయటం అనేటువంటిది సాహసం. నాగేశ్వరరావు గారికి దేవదాసుని చూస్తేనే వాళ్ళతోటి దిలీప్ కుమారే దేవదాస్కి నేను పనికిరాను, నాగేశ్వరరావు ఇస్ ద రైట్ యాక్టర్ అని చెప్పేసి దిలీప్ కుమార్ లాంటి గొప్ప యాక్టర్ సర్టిఫై చేసినటువంటి ఒక క్యారెక్టర్ని కృష్ణ గారు చేయడానికి సాహసించారు. సరే, అదొక ఎపిసోడ్. కృష్ణ గారు సినిమా స్టార్ట్ చేశారు దేవదాస్ సినిమాని అత్యంత భారీ స్థాయిలో, ఆ రోజుల్లోనే 45 లక్షల రూపాయల బడ్జెట్ అంటే 1973 ఆ ప్రాంతాల్లో అది అప్పటి పరిస్థితి. అలాంటి సినిమాని ఆయన టేకప్ చేశారు, సినిమా ఫినిష్ చేశారు, రిలీజ్కి సిద్ధం చేశారు. ఆ సినిమాని నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వాళ్ళే పెట్టుబడి అంతా వాళ్ళే పెట్టారు, వాళ్ళే దానికి ఒక బ్యాకింగ్ ఉంది. నవయుగ అంటే నవయుగ వాసు గారు అంటారు, నవయుగ వాసు గారు, నవయుగ శ్రీనివాసరావు గారు అండి. నవయుగ వాసు గారు అంటే సినిమా ఇండస్ట్రీలో మహామహులు, ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి సందర్భాలు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆయన సినిమా చూసేసా. అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేటువంటిది సినిమా ఇండస్ట్రీని శాసిస్తుండేది.
డిస్ట్రిబ్యూటర్లు ఏం చెప్తే అలా ఆ క్యాస్టింగ్ లో కానీ వీటిలో కానీ రకరకాల చేంజెస్ చేసేవారు నిర్మాతలు. అంటే డిస్ట్రిబ్యూటర్ ఇస్ ద హాఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద సినిమా, అలాంటి పరిస్థితిలో ఉండే హాఫ్ ప్రొడ్యూసర్ అండ్ హాఫ్ డైరెక్టర్ ఆఫ్ ద సినిమా అనేటట్టుగా ఉండేది ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ. తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు నగబీగ శ్రీనివాసరావు గారు ఈ కృష్ణ గారి దేవదాస్ సినిమాని తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ హక్కులు, అదే వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్. అదే సమయానికి నాగేశ్వరరావు గారు ఈ సినిమా దేవదాస్, కొత్త సినిమా దేవదాస్ మీద ఈ పాత దేవదాస్ని రిలీజ్ చేయడానికి చేసుకున్నారు. ఆ ఒరిజినల్ ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ దేవదాస్ రైట్స్ కృష్ణ గారికి అమ్మటానికి వెళ్తే కృష్ణ గారు ఏమో ఆల్రెడీ మేము బెంగాల్ వెళ్ళి శరత్ ఒరిజినల్ శరత్ నవలన్నీ కొనుక్కొచ్చుకున్నాము, మాకు ఈ రైట్స్ అవసరం లేదు, ఈ సినిమా అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ డిఎల్ నారాయణ గారు అప్పటికి ఆర్థికమైన పరిస్థితుల్లో వీటిలో ఉన్నారు, తన పాత దేవదాసు డిస్ట్రిబ్యూషన్ హక్కుని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అప్పటికి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ అన్నపూర్ణ ఫిలిమ్స్ అనేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఉంది నాగేశ్వరరావు గారికి. ఆ డిస్ట్రిబ్యూషన్ కింద ఆయన కొని పెట్టుకున్నారు, ఆయన అది ఎప్పుడో కొని పెట్టుకున్నారు, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది లేదు కొని పెట్టుకున్నారు. ఆ కొని పెట్టుకుంటే ఆ కొని పెట్టుకున్నటువంటి దీంట్లో దేవదాసు ఉంది, ఆయన డిస్ట్రిబ్యూషన్లో చాలా సినిమాలు కొనుక్కుంటారు, దాంట్లో దేవదాసు ఉంది. ఆ దేవదాసు సినిమాని ఈ కొత్త దేవదాసు మీద రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు నాగేశ్వరరావు గారు. ఈ విషయం తెలిసి కాటగడ్డ శ్రీనివాసరావు గారు, అయ్యా మేము ఇంత పెట్టి కొన్నాం ఈ సినిమాని కృష్ణ దేవదాసుని, ఈ సినిమా మీద మీరు పోటీగా దాన్ని రిలీజ్ చేసినట్లయితే అప్పుడు రామారావు గారు కృష్ణ గారు నాగేశ్వరరావు గారికి మంచి టర్మ్స్ ఉన్నాయి. ఆ రిలీజ్ చేయటం వెనుక రామారావు గారు ఇది కూడా ఉంది, రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసే ఆ పని చేశారనేటువంటిది ఒకటి ఉంది. ఈ రిలీజ్కి సిద్ధం చేశారు ఈ సినిమాని. చేస్తే అప్పుడు కాటగడ్డ శ్రీనివాసరావు గారు మరీ రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ అండి మీరు దయచేసి మా సినిమా మీద మీరు రిలీజ్ చేయొద్దు, మేము దెబ్బతింటాం. ఆ పాత్ర కంపారిజన్ వస్తే కంపారిజన్ తాలూకు దెబ్బ ఎంత తగులుద్ది అన్నట్టున్నది దేవదాసే. ఒక సినిమాల మధ్య పోలిక అనేటువంటిది పోటీ అనేటువంటిది వస్తే ఆ ఎంత దారుణమైన దెబ్బ తగులుద్ది అంటానికి నిదర్శనం అదే అనమాట. సో దేవదాస్ రిలీజ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తే అది ఎట్లా, మై సినిమా ఇస్ మై సినిమా, నైన్ రిలీజ్ చేయొద్దు అంటారు, మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎలా చెప్తారు ఆ విషయం అని చెప్పేసి నాగేశ్వరరావు గారు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు, రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు నవయుగ శ్రీనివాసరావు గారు, నవయుగ అంటే నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాదు సారథి స్టూడియో కూడా వాళ్ళదే. సారథి స్టూడియో నాగేశ్వరరావు గారు 1963లో హైదరాబాద్కి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఆయన సినిమాలని ఎక్కడ షూట్ అవుతున్నాయి, సారథి స్టూడియోస్లో షూట్ అవుతున్నాయి. సారథి స్టూడియో లేకపోతే ఇక్కడ ఇండస్ట్రీ అనేటువంటిది సగం లేదు, అసలు ఇండస్ట్రీ మనుగడే నాగేశ్వరరావు గారు షిఫ్ట్ అవడంతో సారథి స్టూడియోలోనే సినిమా నిర్మాణం జరుగుతుండే. కాబట్టి సారథి స్టూడియో ఓనరు సేవల్స్ డిస్ట్రిబ్యూటర్ ఆయన సారథి స్టూడియోలోనూ ఇది ఎవరు శ్రీనివాసరావు గారు, నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ ఓనరు సారథి స్టూడియోలో ఎండి ఆయన, అట్ ద సేమ్ టైం నాగేశ్వరరావు గారి పార్ట్నర్ దేంట్లో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఇంత అనుబంధంతో వాళ్ళు కొనసాగుతున్నారు. కొనసాగుతున్న టైంలో దీన్ని రిక్వెస్ట్ చేసి మీరు చేయొద్దు అంటే నాగేశ్వరరావు గారు నో ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి ఈయన దేవదాస్ సినిమాని రిలీజ్ చేశారు, అమెరికా వెళ్ళిపోయారు. ఈ సినిమా ఆ దేవదాసు ముందు పాత దేవదాసు కంపారిజన్లో రిలీజ్ అయ్యేటప్పటికి విపరీతమైన నష్టాలు వచ్చింది. ఈ సినిమా ఫెయిల్ అయింది, కృష్ణ గారి దేవదాసు ఫెయిల్ అయింది. దాంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్స్కి విపరీతమైన నష్టాలు వచ్చినాయి. నాగేశ్వరరావు గారు మేము ఇంతగా రిక్వెస్ట్ చేసినా సరే వినిపించుకోకుండా మా మీద ఇలా పోటీగా సినిమా వేసేసి దెబ్బగొట్టారు. కాబట్టి నాగేశ్వరరావు గారికి సారథి స్టూడియోలో నో ఎంట్రీ టు అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు గారు సారథి స్టూడియోలో అడుగు పెడతానికి వీలు లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సారథి స్టూడియో వాళ్ళు, అంటే నవయుగ శ్రీనివాస నవయుగ వాళ్ళు. దాంతో అప్పటికి నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళిపోయారు కదా, అప్పటికి సినిమాలు ఏమి లేవు. ఆపరేషన్ 1 ఇయర్ నాగేశ్వరరావు గారి లైఫ్లో 75 అనేటువంటిది ఈ బ్రేక్ ఇయర్. ఆ సినిమాలు ఏమి లేవు. ఆయన అప్పటి నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియో షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టూడియో లేదు. ఎక్కడ స్టూడియో షూటింగ్ చేయాలి, స్టూడియో ఎక్కడ చేయాలి షూటింగ్? అప్పటికి ఒక సినిమా మహాకవి క్షేత్రయ్య బెంగళూరు వెళ్ళిపోయి కన్నడ కంఠీరవ రాజకుమార్ స్టూడియోలో షూట్ చేశారు దాన్ని. అది అయిన తర్వాత వచ్చేటప్పుడు స్టూడియో లేదు, స్టూడియో కట్టాలి అనేటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడింది. స్టూడియో కట్టకపోతే కెరీర్ లేదు, మనుగడ లేదు, ఎందుకు మళ్ళీ మద్రాసు వెళ్ళాలని చెప్పి ప్రతిజ్ఞ చేసేసి 1963లో వచ్చేసారు ఇక్కడ. 1963 May 29th ఈ స్టెప్డ్ ఇన్ హైదరాబాద్. అక్కడ నుంచి హైదరాబాద్లో మద్రాసులో ఆయన షూటింగ్లు ఏమి జరిగేది, నా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళి రావటం తప్ప షూటింగ్ నిమిత్తంగా ఇప్పుడు వెళ్ళేవారు కదా నాగేశ్వరరావు గారు. ఎక్కడ చేయాలి ఏం చేయాలనేటువంటి అత్యవసర పరిస్థితుల్లో స్టూడియో నిర్మాణానికి ఆయన తీసుకుంటే కరెక్ట్గా అదే సమయానికి జలగం వెంగళరావు గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు గారు స్టూడియోల నిర్మాణానికి రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోల నిర్మాణానికి నేను స్థలాలు ఇస్తాము,
స్టూడియో కట్టుకోవటానికి అని చెప్పేసి ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వడం తోటి ఇంకా తెలుగు నిర్మాతలు అందరూ కూడాను కొంతమంది వారిలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టేసేసి స్టూడియో నిర్మాణానికి 15 ఎకరాలు కావాలని చెప్పేసి 22 ఎకరాలు కావాలని చెప్పి 15 ఎకరాల పైన కింద 7 ఎకరాలు అన్నపూర్ణ 7 ఎకరాలు 7 ఎకరాలు అంటే ఆ 7 ఏకర్స్ అది పెద్ద తర్వాత పెద్ద గొడవ అయింది అది వేరే విషయం. ఓకే 7 ఏకర్స్ మొత్తం 22 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పుడు ఆగమేఘాల మీద ఈయన షూటింగ్ స్టూడియో నిర్మాణాన్ని చేపట్టారు. కొండలు గుట్టలు తప్ప అక్కడ ఏం కనిపిస్తుంది మనకు బిఫోర్ ద స్టూడియో నిర్మాణం ఆఫ్టర్ ద స్టూడియో కన్స్ట్రక్షన్ అనేది చూసినట్లయితే ఆశ్చర్యపోతాం మనం. అంత ఇదిగా ఉంటుంది. అప్పుడు స్టూడియో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడే రామారావు గారికి కూడా స్టూడియో నిర్మాణానికి స్థలం ఇస్తామంటే ఆయన సందీపయ్య పార్క్ స్థలాన్ని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం సందీపయ్య పార్క్ ఏదైతే ఆ స్థలం కావాలని చెప్పేసి అడిగారు. ఆ సాగర తీరం ఆ బ్యాక్ డ్రాప్ లో నేను స్టూడియో నిర్మిస్తానని చెప్పేసి రామారావు గారు అడిగితే నేను ఆ స్థలం ఇవ్వడం కుదరదు పార్క్ ఏరియా అని చెప్పి చెప్పడంతో మీ స్థలం అవసరం లేదని చెప్పి ఆయన సొంతంగా అక్కడ రామకృష్ణ సిటీ స్టూడియో నాచారంలో కాదు ఫస్ట్ ఇక్కడ ముషీరాబాద్ లో కట్టారు. తర్వాత అక్కడికి నాచారం షిఫ్ట్ అయింది. ఇది ఉంది అది ఉంది అది వేరే విషయం. సో అక్కడ అది నా రామారావు గారు తీసుకున్నాను. సో ఈ విధంగా అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం అనేట్టు అత్యవసర పరిస్థితుల్లో జరిగింది. అది 1974 ఆ దాంట్లో తొలి సినిమాగా సెక్రటరీ సినిమాని షూట్ చేశారు. అప్పటి రాష్ట్ర భారత రాష్ట్రపతి జాకిర్ హుసేన్ గారు ప్రారంభోత్సవానికి వచ్చి స్టూడియో ఓపెనింగ్ చేశారు. సుమంత్ సంటి బాబు సుమంత్ ఆ సుమంత్ తోటి ప్రారంభోత్సవం చేశారు శంకుస్థాపన చేయించారు. ఈ తర్వాత ఈయనతో ఓపెన్ చేయించారు జాకిర్ హుసేన్ గారితో. తర్వాత విడతలు విడతలుగా స్టూడియో నిర్మాణం అనేటువంటి జరిగింది. ఒక స్టూడియో ఒక ఫ్లోర్ని అప్పుడు ఒక ఫ్లోర్తో స్టార్ట్ అయ్యారు ఫస్ట్. తర్వాత థర్డ్ ఫ్లోర్కి రామారావు గారు ఎన్టీ రామారావు గారే ప్రారంభోత్సవం చేశారు. ఆ విధంగా మిగతా పెద్ద విడతల వాటికి అన్నపూర్ణ స్టూడియో అనేటువంటిది జరిగి పూర్తయింది అనమాట. ఇది అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం అనుకుంటుంటే అసలు తప్పనిసరి పరిస్థితుల్లో పంతం కూడా కాదు తప్పనిసరి పరిస్థితుల్లో లేకపోతే స్టూడియో లేకపోతే ఎక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవడానికి లేదు కదా. ఇప్పుడంటే ఎక్కువగా అవుట్డోర్లు ఇవి వచ్చినాయి కానీ అప్పట్లో స్టూడియో అనేటువంటిది ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద రీజన్ వై. ఎన్ని రోజుల్లో కట్టేశారు సార్ మొత్తం? డిఫరెంట్ డిఫరెంట్ 1974 స్టార్ట్ అయింది 75 స్టార్ట్ అయింది 76 కల్లా ఒక ఫ్లోర్ స్టార్ట్ అయింది 76 77 నాగేశ్వరరావు గారు నాకు ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ గా చెప్పిన మ్యాటర్. డైరెక్ట్ చేసిన సందర్భంలో ఆయన స్టూడియో నిర్మాణం గురించి వివరాలని నాకు పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ ప్రింట్ లో ఇది దొరకదు. ఓన్లీ నేను రాసిన ఒక ఇంటర్వ్యూలో మాత్రమే ఈ కంటెంట్ దొరుకుతుంది నాగేశ్వరరావు గారి వెర్షన్. సార్ మొత్తం మీద మీకు ఆయన డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి మీకు చాలా చాలా విషయాలు ఆయన గురించి తెలిసాయి. మేబీ ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలియడానికి కూడా అదొక కారణం. ఆ నట సామ్రాట్ కార్యక్రమమే ఒక రీజన్ అని అనుకుంటున్నాను నేను. అలాగే చాలా సాన్నిహిత్యంగా మీరు మెలిగారు. అందుకే మేబీ ఒక స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనే పుస్తకం రాయడానికి కారణం అయిందా? అసలు ఎందుకు రాశారు? రీజన్ ఏంటి పుస్తకం రాయటానికి? స్వర్ణయుగంలో అన్నపూర్ణం అనేటువంటి పుస్తకం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక గొప్ప సంస్థకు సంబంధించినటువంటి చరిత్ర. ఓకే. అన్నపూర్ణ దానికి చైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు గారు. నేను అప్పుడు శివరంజనిలో రిపోర్టర్గా జాబ్ చేస్తున్నాను. అప్పుడు 2 ఇయర్స్ నేను జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేసి 1988 స్టార్ట్ చేశాను. 91 అనుకుంటాను నాగేశ్వర 91 ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆఫీస్కి ఫోన్ వచ్చి సార్ ఎవరు దుక్కిపాటి మధుసూదనరావు గారు అంటే అన్నాడు ఆఫీస్ బాయ్ ఫోన్ తీసుకొని. ఎవరో దిక్కుపెట్టి మధ్యలో నీ ఎవటనో అని చెప్పేసి నేను వెళ్ళిపోయి నెట్టేసి ఫోన్ తీసుకుని సార్ సార్ నమస్తే సార్ ప్రభు గారు నేను దిక్కుపెట్టి మధ్యలో సార్ సార్ చెప్పండి సార్ ప్రభు గారు మీతో మాట్లాడాలి ఒకసారి ఆఫీస్కి రాగలరా నన్ను రమ్మంటారా మీరు వస్తారా అన్నారు. సార్ మీరు రావటం ఏంటి సార్? నేను వస్తాను సార్ చెప్పండి సార్ ఇంటికి రమ్మంటారు అని 4 గంటలకు రండి అన్నారు. అన్న వెంటనే వెళ్తే దుక్కుపెట్టి మధుసూదనరావు గారు నాకు ఫోన్ చేయటం ఏంటి? అక్కినేని దుక్కుపెట్టి మధుసూదనరావు గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని చెవి పెట్టి మెలపెట్టి మిట్టికాయలు కొట్టేసి అతను ఒక దారి చేసినటువంటి ఒక గాడ్ ఫాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి దుక్కుపెట్టి మధుసూదన ఆయన నాకు ఫోన్ చేయటం ఏంటని చెప్పి కంగారుగా వెళ్ళి వెళ్ళాను. వెళ్తే ప్రభు గారు 2 నెలలు కూర్చోబెట్టి మాట్లాడు ప్రభు గారు మా సంస్థ చరిత్ర మేము పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాము ఎవరు రాస్తే బాగుంటుంది అన్నారు. ఈ ప్రశ్న అడగడానికి నన్ను ఎందుకు సరైన ఆ ప్రశ్న నన్ను అడుగుతారు ఏంటో అనుకుని సార్ ఎవరు రాసినా బాగుంటుందండి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు గుడిపూడి శ్రీయర్ గారు నందగోపాల్ గారు బ్రహ్మానందం గారు ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదండి అప్పటికి వాళ్ళు పెద్ద లెజెండ్స్ వాళ్ళు ఉన్నారు కదండి అని చెప్పేసి అంటే కాదండి వారు నాకు మిగతా ఇక్కడ వాళ్ళు అందుబాటులో లేరు నాకు మీరు రాస్తే బాగుంటుందని అభిప్రాయం. నేను రాయటం ఏంటి సార్ మీ సంస్థ ఏంటి నేనేంటి
ఎలాంటి సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ అంటే నేను రైటర్ ఏంటంటే లేదంటే మీ ఇంటర్వ్యూస్ కొని చదివాను నేను, చాలా బాగుంటుంది మీ స్ట్రోక్ ఆఫ్ రైటింగ్, మీరు రాయండి మీరు రాస్తే బాగుంటుంది, సరే మీ ఇష్టం అండి. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇప్పటి మసోదరరావు గారి సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చరిత్రను నేను రాయడానికి ప్రారంభించాం. ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళేవాడిని, ఆయన ఒక టేప్ రికార్డర్ ఇచ్చారు, ఆ టేప్ రికార్డర్లో రోజు మ్యాటర్లు ఫీడ్ చేసుకోవటం, అన్నపూర్ణ సంస్థ అసలు ఎలా పుట్టింది, ఇప్పటి ముసందరావు గారు ఎక్కడ మొత్తం సమగ్ర చరిత్ర రాయటం, రికార్డ్ చేసుకునేవాడిని రాసుకునేవాడిని, రికార్డ్ చేసుకున్నాం రికార్డ్ చేసుకున్నాం, ఈ విధంగా ఒక సంవత్సరం పాటు జరిగింది. అయితే ప్రతిరోజు కాదు, వారం నాలుగైదు రోజులుగా ఐదు రోజులకు ఒకసారి వెళ్ళి చేసుకునేవాడిని. అయితే ఎంతప్పటికీ నేను రాసి కూర్చొని రాయటానికి నాకు కుదరట్లేదు, అది కూర్చొని ఒక యుద్ధంలాగా చేయాలి, ఒక దీంతో చేయాలి, నాకు కుదరట్లేదు. నేను అది అప్పటికే నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నేను ఇదయ్యాను, నామినేట్ అయ్యాను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. అది 25 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు ఒక గొప్ప అసోసియేషన్, దానికి జనరల్ సెక్రటరీ నేను అప్పుడు. అటు అసోసియేషన్ పనులు, ఇటు దాసర్ నారాయణరావు గారికి పిఆర్ఓ పనులు, అప్పుడు మోహన్ బాబు గారికి, నేను చాలా లీడింగ్ స్టార్స్ అందరి సినిమాలకు నేను పిఆర్ఓ అప్పుడు చాలా చాలా బిజీగా ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం రాయటం కుదిరేది కాదు. ఒకరోజు ప్రభు గారు రండి కాఫీ తాగుదాం అని చెప్పేసి తీసుకెళ్లారు దుక్కుపేట మసూదు నగర్. తీసుకెళ్తే తాజ్మహల్ హోటల్, అబిడ్స్ తాజ్మహల్ హోటల్కి వెళ్ళి కూర్చున్నాం, రండి పై రూమ్లో కూర్చున్నాం రండి, కాఫీ కింద రెస్టారెంట్లో తాగొచ్చు పదని చెప్పి పై రూమ్లోకి తీసుకెళ్లారు. రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీ తాగిన తర్వాత ఒకసారి అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ బయటకు వచ్చి గడిపెట్టేశారు. ఏంటి సార్ అంటే, మరి నన్ను చూస్తే పెద్ద పెద్దవాళ్ళు నాగేశ్వరరావు, జగ్గయ్య, జమున, ఆదిత్య సుబ్బారావు, విశ్వరాజేశ్వరరావు ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ భయపడతారయ్యా, నువ్వు ఇంతవరకు నా పుస్తకం తీసుకుని రాస్తానని చెప్పేసి ఇంతవరకు ముందులు పెట్టలేదు నువ్వు అని చెప్పేసి నేను అందుకని నేను అరెస్ట్ చేస్తున్నా అన్నారు. అక్కడ సీరియస్నెస్ ఉంది, చిన్న ఫన్ ఉంది దాంట్లో. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, సార్ ఈ గది మనకు ఉంచుకోవచ్చా అండి అని అన్నా. ఓకే సార్, ఇదే గదిలో ఉంటాను, నేను ఇదే గదిలో పుస్తకం రాసి ఫినిష్ చేశాక నేను బయటకు వస్తాను సార్ అని చెప్పేసి అని చెప్పి అదే గదిలో రూమ్లో కూర్చొని, అప్పుడు ఇంటికెళ్ళి బట్టలు తీసుకోవడానికి మాత్రం వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళి, మా ఆవిడ అప్పుడు మా ఒక సంవత్సరం పాప మాకు పెళ్ళైన కొత్త, మా అమ్మాయిని మా ఆవిడకి చెప్పాను, ఉంటావా వెళ్ళిపోతావా, ఊరు వెళ్ళిపోతావా, మీ అమ్మాయి దగ్గరికి వెళ్తా ఉంటే చనిపిల్లని పెట్టుకుని నేను ఉంటాను, నేను అక్కడికి వెళ్ళను, సరే ఓకే పిల్లని చూసుకుంటే జాగ్రత్తగా ఉండని చెప్పేసి వచ్చేసాను. నా మిసెస్ మాధవి సహకారం, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంకా సహకరి చపతి ఇలాంటివి వర్కౌట్ కావాలి, నేను చూసుకుంటాను పిల్ల పాప విషయం, మీరు ఎవరు ఒక నేను చూసుకుంటాను, ఎందుకంటే ఆ రోజుల్లో ల్యాండ్ లైన్లు తప్ప ఈ ఫోన్లు కూడా లేవు, సెల్ ఫోన్ లైన్లు. సరే చదువు అప్పగిచ్చేసి నేను వచ్చేసి కూర్చొని పుస్తకం 18 డేస్లో కూర్చొని ఆ అన్నపూర్ణ అనేటువంటి సొన్నాయిగోలు అన్నపూర్ణ పుస్తకం 18 రోజుల్లో ఫినిష్ చేసి ఇచ్చాను. అదే గదిలో ఫినిష్ చేసి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ తీసుకొని మసూదరావు గారు చాలా అద్భుతంగా, చాలా అనుకునే మసూదరావు గారు మెప్పు పొందడం మామూలు విషయం కాదు. అప్పటి ఆదిత్య సుబ్బారావు గారు, ఆత్రేయ గారు ఇలాంటి రచయితలు కానీ, విశ్వరాజేశ్వరరావు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వీళ్ళందరికీ దడ అయ్యో మా ప్రిన్సిపల్ గారు వచ్చేస్తున్నారు, ప్రిన్సిపల్ గారు వచ్చేస్తాను అని చెప్పి భయం అనమాట ఆయనంటే. అలాంటి వ్యక్తి కౌగులించుకొని నాగలింగం చేసుకొని బ్రహ్మాండంగా రాసే ప్రభు అని చెప్పేసి గొప్ప గొప్ప అచీవ్మెంట్ లైఫ్. అయితే ఆ పుస్తక ఆవిష్కరణ సభ రవీంద్ర భారతిలో జరిగింది. ఆ రవీంద్ర భారతిలో ఎవరెవరు అంటే, ఆ రోజు సభన గురించి చెప్తే ఆశ్చర్యపోతామా, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు పుస్తక ఆవిష్కర్త, చీఫ్ గెస్ట్ సీనారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు, డయాస్మిత నాగేశ్వరరావు గారు, జగ్గయ్య, జమున, వీళ్ళందరూ, రామానాయుడు గారు, వీళ్ళందరూ, అల్లు రామలింగయ్య గారు, స్టాల్ వార్డ్స్ అనమాట. ఇప్పుడు పుస్తక రచయిత ప్రభువుని వేదిక మీదకి పిలుస్తున్నాం అన్నారు. నేను డయాస్మిత్కి ఎక్కుతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు, వీడియో ఆటోగ్రాఫ్ కోసం ఇవాడు ఫోటో కోసం వెళ్తున్నాడు అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. ఓకే ఆపేస్తే అప్పుడు మసూదరావు గారు పరిగెత్తుకుంటూ వచ్చేసి, అతనే నా పుస్తక రచయిత అని చెప్పేసి నేను డయాసంగా తీసుకెళ్ళి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు షాక్, నువ్వటయ్యా ఈ పుస్తకం రాసింది, ఎవరో అనుభవకుండా పెద్దవాళ్ళు ఎవరో రాశారనుకున్నాను, ఎంత చక్కగా రాసావా, నేను చదివాను రాత్రి అని చెప్పేసి మసూదు ఆయన గట్టిగా కరచాలనం ఇచ్చి కూర్చోబెట్టి నాకు చాలా ఘన సన్మానం చేశారు. ఇది 1993 ఆగస్టు 11 రవీంద్ర భారతిలో జరిగినటువంటి తొలి సన్మానం, తొలిసారిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం అందుకున్నది ఇది. ఇది అప్పుడు ఆ పుస్తక రచనలోనే నాగేశ్వరరావు గారికి సంబంధించిన సమస్త సమాచారాన్ని నేను రాయగలిగాను. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఒకటి చెప్పాలి, బ్యాడ్ కాదు కానీ ఒక చిన్న ఆసక్తికరమైన విషయం, నన్ను నాగేశ్వరరావు గారు ఆ పుస్తక రచన జరిగినంత కాలం నన్ను దగ్గరికి రానివ్వాల, నాగేశ్వరరావు గారు నన్ను బాయ్కాట్ చేశారు. ఎందుకని? దానికి వేరే కారణం ఒకటి ఉంది, దానికి కారణం రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ కారణంగా నన్ను, అంటే ఆయన ఏదో కారణం అని కాదు, అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నన్ను నాగేశ్వరరావు గారు నన్ను 3 సంవత్సరాల పాటు దగ్గరకు, ఏయ్ గెట్ అవుట్,
ఏమనుకుంటున్నారు మీరు? నన్ను నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ఎంతో ప్యాటర్నైజ్ చేసి దగ్గరకు చేసినటువంటి నాగేశ్వరరావు గారు ఒక అకారణమైనటువంటి విషయంలో, నా సంబంధం లేని విషయంలో నన్ను గెటౌట్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అని చెప్పి షౌట్ చేసేసి నాగేశ్వరరావు గారు బయటికి తరిమేసేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను మసూదన్ రావు గారి వెర్షన్స్లో మాత్రమే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పుస్తకం రాశాను. దాంట్లో నాగేశ్వరరావు గారి సమగ్ర చరిత్ర కూడా సమగ్రంగా వస్తుంది. కానీ ఏం జరిగింది, రామ్ గోపాల్ వర్మ కారణంగా నన్నెందుకు నాగేశ్వరరావు గారు గెటౌట్ అంటూ 3 సంవత్సరాలు బాయ్కాట్ చేశారు. తర్వాత మళ్ళీ నేను నాగేశ్వరరావు గారికి ఎలా దగ్గర అయ్యాను, ఎలా మళ్ళీ ఆయన్నే డైరెక్ట్ చేసి ఆయన అభిమానం పొందాను, చాలా విషయాలు కూడా తెలుసుకుంది. నేను అనుకుంటున్నాను, మామూలుగా అక్కినేని గారు అంటేనే సన్మానాలు, అవార్డ్స్ అని చెప్తూ ఉంటారు. అవార్డ్స్ అంటేనే అక్కినేని గారు ఖచ్చితంగా ఈ మాటలు అంటూ ఉంటారు. నేను ఇంకా ఆ విషయాలు కనుక్కుందాం అనుకునేలోపు మీరు ఇంకొక సస్పెన్స్ పెట్టేశారు మాకు. రైట్, ఆ విషయం ఖచ్చితంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్కారం. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.